హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ముంబై హైవేలో లొకేట్ అయ్యి ఉన్న సంగారెడ్డి దగ్గర మనకు మెయిన్ రోడ్కి నియర్ బై లొకేషన్లో ఉన్న కొండాపూర్ మండల్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్లో మనకు వీకెండ్ హోమ్ బేస్ మీద 29 lakhs బడ్జెట్లోనే మనకు 192 square yards ప్లాట్ ఏరియాలో మనకు కంటైనర్ హోమ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి. అండ్ మీకు ఇప్పుడు మోడల్ కంటైనర్ హోమ్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్గా మన కొండాపూర్ మండల్ సంగారెడ్డి లొకేషన్కి నియర్ బైగా ఉంటుందండి. ఇటు మన శంకర్పల్లి లొకేషన్కి నియర్ బైగా అండ్ సంగారెడ్డి లొకేషన్, మోమిన్పేట్, సదాశివపేట్ ఈ లొకేషన్స్లో ఎవరైతే డిసిపి లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తోటి సెర్చ్ చేస్తున్నారో, పైగా ప్రాజెక్ట్ అనేది వీకెండ్ హోమ్ ప్లాన్ తోటి మనకు ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారండి. అందువల్ల మనకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీకెండ్ ఫామ్ హౌస్ కాన్సెప్ట్ తోటి డెవలప్ చేయడం వల్ల మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకు ఇనీషియల్ స్టేజ్లో డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ప్రజెంట్ ల్యాండ్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకు మోడల్ కంటైనర్ ఫామ్ హౌస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు సంగారెడ్డి దగ్గర మెయిన్ హైవే నుంచి లోపలికి కొండాపూర్ మండల్ దగ్గర ఉన్న మాచేపల్లి అనే విలేజ్ దగ్గర మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ వెంచర్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. దీన్ని డెవలప్ చేస్తున్న అప్రూవల్ వచ్చేసి డిటిసిపి అప్రూవల్తో డెవలప్ చేస్తున్నారు. మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 192 square yards. అండ్ ప్రజెంట్ మనకు 29 lakhs మనకు 192 square yards ప్లాట్ ఏరియాలో ఒక ఫామ్ హౌస్ ఏదైతే కంటైనర్ ఫర్ వీకెండ్ హోమ్ లాగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు. లేదు ఓన్లీ ప్లెయిన్గా ఇన్వెస్ట్మెంట్ బేస్ మీదే ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి రెండు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. వీళ్ళు రెండు ఫెసిలిటేట్ చేస్తున్నారు. అండ్ ప్రాజెక్ట్కి సంబంధించి మనకు ఆఫర్ అప్డేట్ కూడా మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఏదైతే వీళ్ళు ఒక సింగిల్ ప్లాట్ పర్చేజ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఈవీ బైక్ అనేది ఆఫర్ కింద మనకు కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే 2 plots పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఒక ఈవీ బైక్ అండ్ 1 tula 10 grams గోల్డ్ అనేది, గోల్డ్ కాయిన్ అనేది వీళ్ళు కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ అయితే ఈవీ బైక్ గోల్డ్ కాయిన్ అనేది ఆఫర్ కింద, లిమిటెడ్ టైం ఆఫర్ కింద రన్ అవుతుందండి. అయితే రెగ్యులర్ ఆఫర్ అయితే మాత్రం మనకి వీకెండ్ ఫామ్ హౌస్ లేదా వీకెండ్ కంటైనర్ హోమ్స్ అనేది మనకు మెయిన్గా ఈ లొకేషన్లో సంగారెడ్డి, శంకరపల్లి, ముంబై హైవేకి నియర్ బైగా సదాశివపేట, మోమిన్పేట ఈ లొకేషన్స్కి చాలా నియర్ బై లొకేషన్లో మనకి ఈ వెంచర్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఈ టెంపరీ ఏదైతే మన కంటైనర్ ఫామ్ హౌస్ ఏదైతే ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఈ లొకేషన్లో మనకు ప్లాట్ అనేది పర్చేజ్ చేసుకున్న తర్వాత వేరే లొకేషన్కి షిఫ్ట్ చేయాలన్నా సరే ఈ రకమైన ఫామ్ హౌసెస్ అనేటివి షిఫ్ట్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటాయండి, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాకుండా. అండ్ ఇప్పుడు మీకు రోడ్ కనెక్టివిటీ, మనకు ల్యాండ్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది కనెక్టివిటీ వచ్చేసి సదాశివపేట నుంచి టువర్డ్స్ మన కొండాపూర్ మండల్కి వెళ్ళే రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ ఈ రోడ్ కన్యూ అనేది మనకు శంకరపల్లి వరకు ఒక రోడ్ కనెక్టివిటీ ఉందండి. అండ్ ఈ వెంచర్ లొకేషన్ నుంచి మనకి శంకర్పల్లి వచ్చేసి అప్రాక్స్ మనకు ఒక 20 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు ముంబై హైవే అయితేనేమో ఒక 7 to 8 kilometers డిస్టెన్స్ అండి. సదాశివపేట కూడా మనకు ఒక 10 to 12 kilometers, మనకు మోమిన్పేట వచ్చేసి కూడా ఒక 15 to 20 kilometers మధ్యలో ఉంటుంది. అండ్ అప్రూవల్ వచ్చి డిటిసిపి అప్రూవల్ ఉండడం వల్ల ఇన్ కేస్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ కూడా ప్లాట్ పర్చేస్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుందండి. అండ్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను, అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అమ్యూనిటీస్ కింద మనకు టోటల్ లేఅవుట్ అనేది కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విత్ సెక్యూరిటీ. అండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆర్చ్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ప్రతి ప్లాట్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ, సివేజ్ సిస్టమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి లేఅవుట్ ఇన్సైడ్ యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం పార్క్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్లే ఏరియా కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మన పవర్ సప్లై ఉంటుంది, 100% వాస్తు అప్రూవల్ అయితే డిసిపి అప్రూవల్. ఈ వెంచర్ నుంచి ఒక 200 meters డిస్టెన్స్లోనే మనకు విలేజ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. మీకు స్టార్టింగ్లోనే దీని నేమ్ మాచిపల్లి అని చెప్పి ఏదైతే విలేజ్ నేమ్ మెన్షన్ చేశాను, ఇది మాచిపల్లి విలేజ్కి జస్ట్ ఒక 100 to 200 meters. చూడండి, ఇది శంకర్పల్లి మోమిన్పేట వెళ్ళే రోడ్లు, రోడ్ యాక్సెస్ ఈ విధంగా ఉంది. ఇది టువర్డ్స్ ముంబై హైవే వెళ్ళే రోడ్ అండి. ఎగ్జాక్ట్ జంక్షన్లోనే ఉంటుంది, అన్ని వైపుల రోడ్ కనెక్టివిటీ ఉన్న జంక్షన్లోనే మనకి వెంచర్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది.
అండ్ మనకు విలేజ్ నుంచి చూడండి, మనకు వెంచర్కి డిస్టెన్స్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్లాట్ మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 192 స్క్వేర్ యార్డ్స్ అంటే 192 గజాలు. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.